అందుకైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనేను ఇక్కడ మనం చూసినట్లయితే ఏసయ్య నలభై దినములు ఉపవాసం ఉన్న సమయంలో సాతాను ఏసయను శోధించడానికి వచ్చి అతడు చెప్తున్న మాట ఏంటంటే నీవు నిజంగా దేవుని కుమారుడు ఈ రాళ్లను రొట్టెగా మార్చుకొని నువ్వు నీ కడుపు నింపుకో అని చెప్తా ఉన్నప్పుడు ఏసై మన వల్లే రియాక్ట్ అయితే ఆయన కూడా మానవ రూపంలోనే ఉన్నాడు ఆయన కూడా నలభై దినములు ఉపవాసము ఉండి ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన మానవునిలాగా ఆలోచించి నార్మల్గా ఆలోచించినట్లయితే తిరిగి ద్వేషమో తిరిగి ఒక మాటనో తిరిగి అనటమో తిట్టడమో మనం చూడొచ్చేమో కానీ ఆయన ఎంతగా తన హృదయాన్ని దేవుని మాటతో నింపుకున్నాడంటే ఆయన అంటున్నారు మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నది అని దేవుని వాక్యంలో నుండే అతని హృదయం నింపబడిన దేవుని వాక్యంతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఒక సాధారణ మనిషిగా ప్రతి ఒక్కరూ ఒక దినములో సుమారు డెబ్బై వేల ఆలోచనలు కలిగి ఉంటారంటండి సెవెంటీ థౌజండ్ థాట్స్ ఒక మనిషికి ఒక రోజులో కలుగుతుందంట అలాగనే ఓవర్ థింక్స్ చేసినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారంటండి అయితే ఎన్ని ఆలోచనల్లో మన ఆలోచన మనల్ని బ్రతికించగలదు మన ఆలోచన మనలో సమాధానాన్ని కలిగించగలదు మన ఆ ఆలోచన మనలో ప్రశాంతతను తీసివేసి మనల్ని దుఃఖంలోకి నడిపించగలదు ఒక ఆలోచన మనను మన తర్వాత తరాలన్నిటినీ దీవించగలదు అదే అటువంటి ఆలోచనే నెగిటివ్ దైతే మనతో పాటు తర్వాత తరాలన్నిటినీ కూడా హాని చేసి కృంగదీసి కంప్లీట్గా నాశనం చేయగలదు ఆలోచన శ్రేష్టమైనదే చక్కనిదై మన జీవితాన్ని కట్టు విధముగా ఉండాలి అంటే మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలి ఆలోచన వచ్చే మన మనస్సును దేవుని వాక్యంతో నింపుకోవాలి ఎలా అయితే శ్రేష్టమైన ఫుడ్ తినవాళ్ళు ఎలా అయితే వాళ్ళ ముఖంలో గ్లో కనిపిస్తుంది కదా ఈ రోజులో రీల్స్లో మీరు చూసినట్లయితే ఒక కొత్త జ్యూస్ చెప్తున్నారు అందరికీ ఏబీసీ జ్యూస్ ఏంటండి యాపిల్ బీట్రూట్ క్యారెట్ తాగితే ఏంటి మంచి స్కిన్ టోన్ వస్తుంది చక్కగా పింకిష్ గ్లో వస్తుంది అని చెప్తుంటే అందరూ పొలో తాగేస్తున్నారు ఎంత తాగాలో డోసేజ్ ఇదేం తెలియకుండా తాగుతున్నారు ఎందుకు చక్కని గ్లో నిజంగానే వస్తుంది హెల్తీ ఫుడ్ తినే వాళ్ళ స్కిన్ ఎప్పుడైనా చూడండి ఎప్పుడు జంక్ ఫుడ్ ఎప్పుడు బయట ఫుడ్ తినే ఆయిల్ ఇదంతా తినే వాళ్ళ స్కిన్ ఎప్పుడైనా చూడండి ఎలా ఉంటుంది ఎంత డిఫరెన్స్ ఉంటుంది కదండి అలాగనే మనం మన యొక్క మనస్సుకు మనం ఏం తినిపిస్తున్నామనేది అది మన నుంచి బయటకు వస్తుంది అంతటి శోధనలో అంతటి ఆకలిలో కూడా ఏసై ఏమంటున్నారు తన హృదయాన్ని దేవుని మాటతో నింపుకున్నారు గనుకనే అంతటి ఆకలిలో కూడా ఆయన ఏమంటున్నారు మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి ఒక్క మాట వల్లను జీవించును అని ఆయన రాయబడి ఉన్నది అని చెప్తా ఉన్నారు ఇట్ ఈస్ రిటర్న్ అంటే దేవుని వాక్యంలో నుండి ఆయన ప్రత్యుత్తరమిస్తున్నారు అలాగనే మన జీవితంలో కూడా శ్రేష్టమైన మాటలు చక్కని మాటలు ఇతరులను గాయపరచకుండా ఇతరులకు ప్రశాంతత ఇతరులకు నిజమైన పాఠము నేర్పించే జ్ఞానమైన మాటలు మనకు కలగాలంటే మన దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి ఒకటో కీర్తన మనకు తెలుసు కదండి దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసపులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఓరను నాటపడిందై ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చు చెట్టు వలెనుండును అతడు చేయునదంతయు సఫలము అగును ఇది ఎంతమందికి నెరవేరాలని ఉందండి అతడు చేయనదంతయు నేను చేసేదంతా సఫలం అవ్వాలి అన్నవారు బిగ్రగా స్తోత్రం చెప్తారా హా ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ అదొక దీవెనే కానీ దాని ముందు ఒక కండిషన్ ఉంది దివారాత్రము దేవుని ధర్మశాస్త్రం అందు దేవుని మాట ఎందు దేవుని వాక్యమును ధ్యానించి మన హృదయాన్ని నింపుకున్నప్పుడు మనము సరి అయిన విధంలో ఆలోచించగలిగి ఏదైతే చేస్తామో ఆ యొక్క మన హృదయంలో నింపబడిన దేవుని వాక్యముతో ఆ జ్ఞానంతో మన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చినప్పుడు మనము కూడా ఏది చేసినా సఫలమగునట్లు దేవుడు దీవిస్తాడు దేవుని వాక్య సారాంశము సత్యము ఆయన వాక్యం మనలో నీతిని ఆయన వాక్యము మనలో ప్రశాంతతను ఆయన వాక్యము మనకు ధైర్యమును కలిగిస్తూ ఉందని దేవుని వాక్యం చెప్తా ఉంది అందుకనే మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకొని ప్రతి ఆలోచనను చేతల్లో పెట్టే ముందుగా ఇది దేవుని వాక్యముతో సరితూగుతుందా నా హృదయంలో దేవుని వాక్యం నింపబడి ఉన్నదా అని చెప్పి పరీక్షించుకొని మన ఆలోచనను దేవుని వాక్యానికి అనుసంధానించుకొని మనము కూడా జీవించి గొప్ప గెలుపు రావాలని దేవుడు మన పక్షాన కోరుకుంటా ఉన్నాడు నమ్ముతున్న విషింగ్ ద బెస్ట్ ఫర్ యూ నమ్మత ఉంటే బిగ్గరగా స్తోత్రం చెప్పండి హాలె లూయా